మా ఒరియా బ్రాహ్మణ సంఘం విశాఖపట్నం మీ అందరికీ తెలుసు, మీ అందరి దయ వల్ల ఈ సంఘం ఈ స్థాయికి వచ్చింది. పూర్వ నుంచి ఉన్నారు మీరు కానీ, మీరు కానీ మీరు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. మన సంఘం పెద్దలు వచ్చారు, ప్రెసిడెంట్ గారు వచ్చారు, నేను వచ్చాను, డెల్లీ గారు వచ్చాను, అందరూ వచ్చాం. దేనికి వచ్చాం అనేది ఒక క్వశ్చన్ మార్క్. దేనికి వచ్చామంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, లేబర్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. 110 రూపాయలు కట్టాలి, అది 22 రూపాయలు, అది నేను చేయించి మీ అందరికి పెడతాను. నేను హామీ ఇస్తున్నాను, ఇదే హామీ మీరు మీరు రాసుకోండి. మీరు ఎంత మంది వచ్చినా కాకపోతే మీకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఎవరికైతే ఉందో, పిఎఫ్ కట్ అవ్వకూడదు, పిఎఫ్ కట్ అవ్వకూడదు, రేషన్ కార్డు ఉండాలి. మీరు ఎంత మంది వచ్చినా లేబర్ ఇన్సూరెన్స్ నేను చేయించి, మీరు లేబర్ తో సంబంధం ఉన్నాయి కదా మీరు అన్నారు కదా, మన ఏసీఎల్ గారితో డీసీఎల్ గారు మాట్లాడి అవసరమైతే ఒకేసారి 50 మంది ఉంటే మీటింగ్ పెట్టి ఇక్కడే చేయించేస్తాం, ఫలాలు తీసుకొచ్చి ఒక రోజులో సాయం చేయగలవు. అంటే ఏం లేదండి, భారీగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, ఏం లేదు. ఓపో అనేది ఏంటంటే అది కమర్షియల్ సంఘం కాదండి. ఎవరికైనా పేదవాడు అంటే ఒరియా బ్రాహ్మణుడు ఎవడైనా సరే ఆర్థికంగా నైతికంగా బలంగా ఉండాలనేది మా ఆకాంక్ష. అది ఎవరైనా సరే, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీనికి అందరూ రాజనారాయణ పాణిగ్రాహి గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. అది చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా అని కాదు, ఒక 10,000 తెచ్చుకున్న అది ఉద్యోగమే, 15,000 తెచ్చుకున్న ఉద్యోగమే. సో అలాంటిది ఇంకేదైనా మంచిది ఉంటే, అంటే నాట్ ఓన్లీ ఒక ఆఫీస్ అని కాకుండా ఇంకేదైనా బెటర్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు అప్లోడ్ చేయగలిగితే, రిఫరెన్స్ లాంటిది ఏదైనా మీరు ఇవ్వగలిగితే బాగుంటుంది సంఘం తరఫు నుంచి అని కోరుకుంటున్నాం. అదే కాకుండా ఈ మధ్యన ఒక వాలంటీర్కి సంబంధించి, బ్రాహ్మణ వాలంటీర్కి సంబంధించి కూడా ఒకటి పెట్టడం.